Hi everyone, this is Radhika, working as lecturer in Sir C.R. Reddy College for Women, Vottoluru. In this video session, I would like to discuss about the topic Bacterial Diseases in Fish Health Management elective paper for 6th sem BSc Fishery students. Furunculosis. Furunculosis is highly contagious disease that affects fish of all ages. Furunculosis anedi highly contagious disease anta ante enti ee furunculosis anedi through direct contact dwara ee disease anedi transfer avutadi. Ee disease anedi fishes yokka anni ages ni affect chestadi. Next, furunculosis is caused by gram negative bacterium known as Aeromonas salmonicida. ee furunculosis anedi deni valla cause avutadi? Gram negative bacterium Aeromonas salmonicida valla ee furunculosis anedi cause avutundi. The disease occurs worldwide in freshwater and also been reported in marine water. ee disease anedi worldwide freshwater lonu marine water lonu report ayindi. It is known to occur in North America, Europe, Asia and Africa. ee disease anedi North America lonu, Europe lonu, Asia lonu, Africa lo kuda occur ayindi anamata. Next, outbreaks typically occur at temperature above 10 degrees centigrade. ఇక్కడ డిసీజ్ అక్కరెన్స్ అనేది సడన్గా ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది? ఎప్పుడైతే టెంపరేచర్ అనేది అబౌ 10 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉందో అప్పుడు డిసీజ్ అక్కరెన్స్ అనేది సడన్గా ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. డిసీజ్ అక్కరెన్స్ అనేది సడన్గా ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది అంటున్నారు? ఎప్పుడైతే టెంపరేచర్ అనేది అబౌ 10 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉందో. నెక్స్ట్, హారిజంటల్ ట్రాన్స్మిషన్ అకర్స్ త్రూ ద వాటర్ కాలమ్ బట్ ఆల్సో త్రూ డైరెక్ట్ ఫిష్ టు ఫిష్ కాంటాక్ట్ అండ్ యానిమల్ వెక్టర్స్ బర్డ్స్ అండ్ ఇన్వెర్టిబ్రేట్స్ సచ్ యాస్ సీ లైస్. హారిజంటల్ ట్రాన్స్మిషన్ అనేది ఎలా జరుగుతుంది అంట? త్రూ వాటర్ కాలమ్ ద్వారా అండ్ ఆల్సో త్రూ డైరెక్ట్ ఫిష్ టు ఫిష్ కాంటాక్ట్ వల్ల, డైరెక్ట్ ఫిష్ టు ఫిష్ కాంటాక్ట్ వల్ల, వాటర్ కాలమ్ వల్ల అండ్ యానిమల్ వెక్టర్స్ వల్ల హారిజంటల్ ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ యానిమల్ వెక్టర్స్ ఏంటి? బర్డ్స్ అండ్ ఇన్వెర్టిబ్రేట్స్ అయితే సీ లైస్ అన్నమాట. నెక్స్ట్, నాన్ సాల్మన్స్ మే బికమ్ ఇన్ఫెక్టెడ్ బై ఇంజెస్టింగ్ టిష్యూ ఆఫ్ ఇన్ఫెక్టెడ్ సాల్మన్స్. ఇక్కడ నాన్ సాల్మన్స్ అనేవి ఎలా ఇన్ఫెక్ట్ అవుతున్నాయి అంట? నాన్ సాల్మన్స్ అనేవి ఎలా ఇన్ఫెక్ట్ అవుతున్నాయి అంటే, ఎప్పుడైతే ఇన్ఫెక్టెడ్ సాల్మన్స్ యొక్క టిష్యూని నాన్ సాల్మన్స్ అనేవి ఇంజెస్ట్ చేసినాయో అప్పుడు నాన్ సాల్మన్స్ అనేవి ఇన్ఫెక్ట్ అవుతున్నాయి. నెక్స్ట్, క్యారియర్స్ మే కంటిన్యూ టు ఇన్ఫెక్ట్ ద రిమైనింగ్ పాపులేషన్ వితౌట్ దెమ్సెల్స్ షోయింగ్ ఎనీ అవుట్వర్డ్ సైన్ ఆఫ్ ద ఇన్ఫెక్షన్. ఈ డిసీజ్ యొక్క క్యారియర్స్ ఏం చేస్తున్నాయంటే, అవి ఎక్స్టర్నల్గా ఎటువంటి సిమ్టమ్స్ అనేవి చూపించమాట. అవి రిమైనింగ్ ఫిషెస్ని ఇన్ఫెక్ట్ చేస్తున్నాయి. ఈ క్యారియర్స్ అనేవి ఎక్స్టర్నల్గా మనకేమి ఆ క్యారియర్స్కి ఎక్స్టర్నల్గా ఎటువంటి సిమ్టమ్స్ ఏమి మనకు కనిపించవు, అవి రిమైనింగ్ ఫిషెస్ని ఈజీగా ఇన్ఫెక్ట్ చేస్తాయి అన్నమాట. నెక్స్ట్, డయాగ్నోసిస్. ఫ్యూరింక్యులోసిస్ కాజెస్ హై మార్టాలిటీ ఇన్ ఫిష్ విత్ డెత్ కమింగ్ ఏ మ్యాటర్ ఆఫ్ డేస్ ఆఫ్టర్ సిమ్టమ్స్ అపీరింగ్. ఈ ఫ్యూరింక్యులోసిస్ వల్ల ఫిష్లో మార్టాలిటీ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సిమ్టమ్స్ ఎపియర్ అయిన విత్ ఇన్ ఫ్యూ డేస్కి డెత్ అనేది అక్కర్ అవుతుంది. నెక్స్ట్, ఫిష్ మే ఆల్సో షో లెథార్జిక్ స్విమ్మింగ్, లాస్ ఆఫ్ ఎపిటైట్, రెస్పిరేటరీ డిస్టర్స్. ఇక్కడ ఫిషెస్కి ఎటువంటి సిమ్టమ్స్ చూపిస్తాయి అంటే, లెథార్జిక్ స్విమ్మింగ్ చూపిస్తుంది, లాస్ ఆఫ్ ఎపిటైట్ అంటే ఆకలి అంటూ వేయదు, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, ఇవన్నీ ఫిష్ ఎగ్జిబిట్ చేసే సిమ్టమ్స్ అన్నమాట. నెక్స్ట్, గ్రాస్ ప్యాథలాజికల్ సైన్స్ ఆర్ హీమరైజెస్ ఆన్ ద స్కిన్, మౌత్ అండ్ ఫిన్ బేసెస్. స్కిన్ మీద, మౌత్ మీద, ఫిన్ బేసెస్కి దగ్గర మనం ఏం చూస్తాము? హీమరైజెస్ అనేవి చూస్తాము. డార్క్నింగ్ ఆఫ్ బాడీ కలర్ అండ్ పేల్ గిల్స్ అనే పేల్ కలర్లో ఉంటాయి, బాడీ కలర్ డార్క్నింగ్ అవుతుంది. బ్లడ్ డిశ్చార్జెస్ ఫ్రమ్ నేర్స్ నుంచి బ్లడ్ అనేది డిశ్చార్జ్ అవుతుంది. ఎగ్జోప్థాలమే పాపియా డిసీజ్ చూస్తాము. హీమరైజెస్ ఇన్ ద మజిల్ అండ్ ఇంటర్నల్ ఆర్గాన్స్, మజిల్లోను అండ్ యాజ్ వెల్ అస్ ఇంటర్నల్ ఆర్గాన్స్లోను మనం హీమరైజెస్ చూస్తాము. ఎల్లార్జ్ స్ప్లీన్ అండ్ ఫోకల్ నెక్రోసిస్ ఆఫ్ ద లివర్, స్ప్లీన్ అనేది ఎల్లార్జ్ అవుతుంది, ఫోకల్ నెక్రోసిస్ చూస్తాం లివర్లో. స్టమక్ ఫిల్డ్ విత్ మ్యూకస్, స్టమక్ అనేది మ్యూకస్తో ఫిల్ అయి ఉంటుంది. కంజెస్టెడ్ ఇంటెస్టైన్ అంటే ఇంటెస్టైన్ అనేది బ్లాక్ అయి ఉంటుంది అన్నమాట. ఇవేంటి గ్రాస్ ప్యాథలాజికల్ సైన్స్.
Next, microscopic pathological signs. Fusion of gill lamellae with necrosis of the epithelium. Gill lamellae are fused out the epithelium with necrosis. Chustamu. Bacterial colonies in many tissues. Chala tissues lo mana bacterial colonies anevi chustamata. Next, control or treatment. The disease is controlled on forms by medication or vaccination. This disease mana medication dwara gaane, vaccination dwara gaane control cheyachu. Iodine is also used to decontaminate the surface of fertilized eggs to prevent vertical transmission. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫెర్టిలైజ్ ఎగ్స్ యొక్క సర్ఫేస్ ని డీకంటామినేట్ చేయడానికి అయోడిన్ యూజ్ చేస్తాం అన్నమాట. ఎందుకని? వెర్టికల్ ట్రాన్స్మిషన్ ని ప్రివెంట్ చేయడానికి. Next, bacterial kidney disease. Bacterial kidney disease, BKD, is a chronic disease caused by the bacterium Rhenibacterium salmoninarum. This bacterial kidney disease is a chronic disease. That is the name of the cause of Rhenibacterium salmoninarum. Next, it occurs worldwide where salmon fish are found. It is known to cause up to 80% mortality in specific salmon and 40% in Atlantic salmon. ఈ డిసీజ్ అనేది స్పెసిఫిక్ సాల్మన్లో 80% మోర్టాలిటీని కాజ్ చేస్తుంది, అలాగే అట్లాంటిక్ సాల్మన్లో అయితే 40% మోర్టాలిటీని కాజ్ చేస్తుంది. డిసీజ్ కాజింగ్ ఏజెంట్ రెనీ బ్యాక్టీరియం సాల్మోనినేరమ్ ఆఫ్ ద కార్నీ బ్యాక్టీరియసే ఫ్యామిలీ. ఈ బీకేడీ అనేది దేని వల్ల కాజ్ అవుతుంది అంట? బ్యాక్టీరియల్ కిడ్నీ డిసీజ్ అనేది రెనీ బ్యాక్టీరియం సాల్మోనినేరమ్ వల్ల కాజ్ అవుతుంది. అది ఏ ఫ్యామిలీకి చెందింది? కార్నీ బ్యాక్టీరియసే ఫ్యామిలీకి చెందింది. Geographical distribution. BKD has been reported worldwide where salmon aquaculture take place, including North America, South America, Europe, Japan. ఇక్కడ వరల్డ్ వైడ్ సాల్మన్ ఆక్వాకల్చర్ ప్రాక్టీస్ అనేది వరల్డ్ వైడ్ ఎక్కడెక్కడ ఉందో అక్కడ బీకేడీ అనేది రిపోర్ట్ అవుతుంది. ఇంక్లూడింగ్ నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, యూరోప్ అండ్ జపాన్లో కూడా ఇది రిపోర్ట్ అయింది. ఆల్దో ద డిసీజ్ ఈజ్ స్టిల్ ఎగ్జోటిక్ టు ఆస్ట్రేలియా. ఈ డిసీజ్ అనేది ఆస్ట్రేలియాకి ఎగ్జోటిక్ మాట. ఇన్ ద యూకే బీకేడీ హ్యాస్ బీన్ ఫౌండ్ ఇన్ బోత్ ఫ్రెష్ అండ్ సీ వాటర్. యూకేలో అయితే బీకేడీ అనేది ఫ్రెష్ వాటర్లోను సీ వాటర్లోను కనిపిస్తుంది అన్నమాట. నార్త్ ఐర్లాండ్ ఇస్ ఫ్రీ ఫ్రమ్ బీకేడీ. నార్త్ ఐర్లాండ్లో అయితే బీకేడీ అనే డిసీజ్ అనేది లేదు. Next, characteristics and clinical signs. BKD may be transmitted horizontally through contact with infected fish or water. ఈ బీకేడీ అనేది హారిజంటల్గా ఎలా ట్రాన్స్మిట్ అవుతుందంట? ఇన్ఫెక్టెడ్ ఫిష్ ద్వారా కానీ వాటర్ ద్వారా కానీ ఈ హారిజంటల్ ట్రాన్స్మిషన్ జరుగుద్ది. అండ్ వెర్టికల్లీ ఫ్రమ్ ఇన్ఫెక్టెడ్ బ్రూడ్ స్టాక్ ఎగ్స్. వెర్టికల్గా ఎలా జరుగుద్ది అంటే ట్రాన్స్మిషన్ అనేది ఇన్ఫెక్టెడ్ బ్రూడ్ స్టాక్ ఎగ్స్ ద్వారా వెర్టికల్ ట్రాన్స్మిషన్ అనేది జరుగుద్ది. ఇట్ ఈస్ థాట్ ఇన్ఫెక్టెడ్ ఫిష్ షెడ్ బ్యాక్టీరియా ఇన్ ఫీకస్. ఇది ఏంటంటే జనరల్గా ఇట్ ఈస్ థాట్ ఇన్ఫెక్టెడ్ ఫిష్ షెడ్ బ్యాక్టీరియా ఇన్ ఫీకస్. ఇన్ఫెక్టెడ్ ఫిష్ అనేది బ్యాక్టీరియాని ఎలా డిశ్చార్జ్ చేస్తుంది అంటే త్రూ ఫీకల్ మ్యాటర్ ద్వారా డిశ్చార్జ్ చేస్తుంది. ఇక్కడ బీకేడీ ట్రాన్స్మిషన్ అనేది హారిజంటల్గా జరుగుద్ది, వెర్టికల్గా జరుగుద్ది. హారిజంటల్గా ఎలా జరుగుద్ది అంటే ఇన్ఫెక్టెడ్ ఫిష్ ఆర్ వాటర్ వల్ల జరుగుద్ది. వెర్టికల్గా అయితే ఇన్ఫెక్టెడ్ బ్రూడ్ స్టాక్ ఎగ్స్ వల్ల జరుగుద్ది. ఇన్ఫెక్టెడ్ ఫిష్ బ్యాక్టీరియాని త్రూ ఫీకల్ మ్యాటర్ ద్వారా డిశ్చార్జ్ చేస్తుంది. నెక్స్ట్, ఎక్స్పెరిమెంటల్ ఎవిడెన్సెస్ షోస్ వైబుల్ బ్యాక్టీరియా కెన్ పర్సిస్ట్ ఫర్ సెవెరల్ వీక్స్ ఇన్ ఫిష్ ఫీకస్. ఎక్స్పెరిమెంటల్ ఎవిడెన్స్ ద్వారా మనకి ఏం తెలిసిందంటే ఫిష్ యొక్క ఫీకస్లో బ్యాక్టీరియా అనేది సెవెరల్ వీక్స్ వరకు పర్సిస్ట్ అయి ఉండగలదు. నెక్స్ట్, డ్యూ టు స్లో గ్రోయింగ్ నేచర్ ఆఫ్ ద బ్యాక్టీరియా ఇట్ మే టేక్ సెవెరల్ మంత్స్ బిఫోర్ డిసీజ్ సైన్స్ ఎపియర్. ఈ బ్యాక్టీరియా అనేది స్లోగా గ్రో అవుతుంది కాబట్టి సెవెరల్ మంత్స్ టైం అనేది పడుతుంది అన్నమాట ఆ డిసీజ్ యొక్క సిమ్టమ్స్ అనేవి ఎపియర్ అవడానికి. నెక్స్ట్, ఇన్ఫెక్టెడ్ ఫిష్ డిస్ప్లే వైడ్ రేంజ్ ఆఫ్ క్లినికల్ సైన్స్. ఈ ఇన్ఫెక్టెడ్ ఫిష్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లినికల్ సైన్స్ని ఎగ్జిబిట్ చేస్తామన్నమాట. హౌఎవర్ సమ్ ఆర్ అసిమ్టమాటిక్ విత్ నో సైన్స్ ఆఫ్ డిసీజ్. కొన్ని అనేవి అసిమ్టమాటిక్, ఎటువంటి సిమ్టమ్స్ అనేవి చూపించమన్నమాట డిసీజ్ సంబంధించి. నెక్స్ట్, క్లినికల్ సైన్స్ ఇంక్లూడ్ లెథార్జీ, స్కిన్ డార్క్నింగ్, ప్రొట్యూడింగ్ ఐస్, ఎగ్జోప్తాలమై, ఎనీమియా, డిస్టెంట్ అబ్డోమెన్స్, బ్లడ్ ఫిల్డ్ బ్లిస్టర్స్ ఆన్ ద ఫ్లాంక్స్. మన క్లినికల్ సైన్స్లో ఏం చూస్తాం? లెథార్జీ, లేజీగా ఉంటుంది, స్కిన్ అనేది డార్క్నింగ్గా ఉంటుంది, ఐస్ అనేది ప్రొట్యూడ్ అవుతాయి, ఎనీమియా, అబ్డోమెన్ అనేది డిస్టెంట్ అవుతుంది. నెక్స్ట్, బ్లడ్ ఫిల్ బ్లిస్టర్స్ ఆన్ ద ఫ్లాంక్స్. బ్లిస్టర్స్ అంటే ఏంటంటే బొబ్బలు మాట, అండ్ బొబ్బల్నే మనం ఏమంటాం? బ్లిస్టర్స్ అంటాం. ఇక్కడ బ్లిస్టర్స్ అనేది బ్లడ్తో ఫిల్ అయింది ఫ్లాంక్స్ మీద. నెక్స్ట్,
internal signs include presence of fluid in the abdominal cavity, swollen kidney sometimes with white or grey lesions and diffuse white membranes over the internal organs. ఇక్కడ internal signs చూస్తే కనుక మనకి ఏం కనిపిస్తుంది అంటే అబ్డోమల్ క్యావిటీలో ఫ్లూయిడ్ అనేది ఉంటుంది. స్వాలన్ కిడ్నీస్కి సమ్టైమ్స్ ఒక్కోసారి వైట్ ఆర్ గ్రే లెషన్స్ అనేవి కనిపిస్తాయి. వైట్ మెంబ్రెయిన్స్ అనేవి ఓవర్ ది ఇంటర్నల్ ఆర్గన్స్కి డిఫ్యూజ్ అయి ఉంటాయన్నమాట. ఇవి ఇంటర్నల్ సైన్స్ Next, microscopically, bacteria are often seen in granulomatous lesions in the kidney and also in the white blood cells, macrophages, within which they appear able to survive and multiply. మనం ఎప్పుడైతే బ్యాక్టీరియాని మైక్రోస్కోప్గా ఎగ్జామిన్ చేస్తే అవి ఎక్కడున్నాయంటే కిడ్నీ యొక్క గ్రానులోమటస్ లెషన్స్లోను అండ్ యాజ్ వెల్ యాజ్ వైట్ బ్లడ్ సెల్స్లోనూ ఉన్నాయన్నమాట. ఈ బ్యాక్టీరియా అనేది వైట్ బ్లడ్ సెల్స్లోను కిడ్నీ యొక్క గ్రానులోమటస్ లెషన్స్లో ఈ బ్యాక్టీరియా అనేది కనిపించింది మైక్రోస్కోప్ ఎగ్జామిన్ చేయడం వల్ల. ఈ బ్యాక్టీరియా అనేది ఈ కిడ్నీస్లో గ్రానులోమటస్ లెషన్స్లోను అండ్ వైట్ బ్లడ్స్లోను ఈ బ్యాక్టీరియా అనేది సర్వైవ్ అయ్యి మల్టిప్లై అవుతుందన్నమాట. నెక్స్ట్ ససెప్టబుల్ స్పీసీస్. BKD causes significant mortalities in wild-specific salmon. ఈ BKD అనేది వైల్డ్ స్పెసిఫిక్ సాల్మన్లో మార్టాలిటీని ఎక్కువ కాస్ట్ చేస్తుంది అన్నమాట. మార్టాలిటీ రేట్ని ఎక్కువగా కాస్ట్ చేస్తుంది ఈ వైల్డ్ స్పెసిఫిక్ సాల్మన్. BKD వల్ల వైల్డ్ స్పెసిఫిక్ సాల్మన్లో మార్టాలిటీ రేట్ అనేది ఎక్కువగా ఉంది. నెక్స్ట్ అదర్ సాల్మన్స్ హ్యావ్ వేరింగ్ డిగ్రీస్ ఆఫ్ ససెప్టబిలిటీ. అదర్ సాల్మన్స్ అయితే ససెప్టబిలిటీ అనేది వ్యారీ అవుతుందన్నమాట. ఇక్కడ మనం ససెప్టబుల్ స్పెసిస్ చూస్తే కనుక బీకేడీ అనేది వైల్డ్ స్పెసిఫిక్ సాల్మన్లో మార్టాలిటీ బీకేడీ వల్ల వైల్డ్ స్పెసిఫిక్ సాల్మన్లో మార్టాలిటీ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అదర్ సాల్మన్లో అయితే ససెప్టబిలిటీ అనేది వ్యారీ అవుతుంది. నెక్స్ట్ ఇన్ గ్రేట్ బ్రిటన్ ద డిసీజ్ హ్యాస్ బీన్ ఫౌండ్ ఇన్ అట్లాంటిక్ సాల్మన్, బ్రౌన్ ట్రాట్, రెయిన్బో ట్రాట్ అండ్ గ్రేలింగ్. ఇన్ గ్రేట్ బ్రిటన్లో చూస్తే కనుక డిసీజ్ వేటిలో ఫౌండ్ అవుతుంది అట్లాంటిక్ సాల్మన్లో, బ్రౌన్ ట్రాట్లో, రెయిన్బో ట్రాట్లో అండ్ గ్రేలింగ్లో. మనకి ఇక్కడ ఇంటర్నల్ సైన్స్ అయితే అబ్డోమినల్ క్యావిటీ అనేది ఫ్లూయిడ్తో ఫిల్ అవుతుంది, స్వాలింగ్ కిడ్నీస్ లో ఒక్కొక్కసారి అయితే వైట్ ఆర్ గ్రే లెషన్స్ అనేవి ఫామ్ అవుతాయి, ఇంటర్నల్ ఆర్గాన్స్కి వైట్ మెంబ్రేన్ అనేది డిఫ్యూజ్ అవుతుంది. మైక్రోస్కోప్కి వెళ్ళి ఎగ్జామిన్ చేస్తే బ్యాక్టీరియా మనకి ఎక్కడ కనిపిస్తుంది, కిడ్నీలో ఉన్న గ్రానులోమటస్ లెషన్స్లో కనిపిస్తుంది, వైట్ బ్లడ్ సెల్స్లో కనిపిస్తుంది. ఈ బ్యాక్టీరియా అనేది వీటిల్లో సర్వే అయ్యి మల్టిప్లై అవుతుందన్నమాట. నెక్స్ట్ ససెప్టబుల్ స్పెసిస్ చూస్తే మనకి ఈ బీకేడీ అనేది వైల్డ్ స్పెసిఫిక్ సాల్మన్లో ఎక్కువ మార్టాలిటీ రేట్ని కాస్ చేస్తుంది. నెక్స్ట్ అదర్ సాల్మన్స్ అనేవి ససెప్టబిలిటీ అనేది వ్యారీ అవుతుందన్నమాట అదర్ సాల్మన్స్లో అయితే. గ్రేట్ బ్రిటన్లో చూస్తే కనుక ఈ డిసీజ్ అనేది అట్లాంటిక్ సాల్మన్లో, బ్రౌన్ ట్రౌట్లో, రెయిన్బో ట్రౌట్లో అండ్ గ్రేలింగ్లో ఈ డిసీజ్ అనేది ఫౌండ్ అవుతుంది. నెక్స్ట్ డయాగ్నోసిస్. ఆర్గనిజమ్స్ కెన్ బి కన్ఫర్మ్డ్ విత్ స్పెసిఫిక్ ఫ్లోరోసెంట్ యాంటీబయోటెస్, ఎంజైమ్ లింక్డ్ ఇమ్యూనోసార్బెంట్ ఎస్ఐ, పాలిమరస్ చైన్ రియాక్షన్. మనం టూ డయాగ్నోసిస్ ద్వారా ఎలా కన్ఫర్మ్ చేస్తామంటే వెయిటల్ ద్వారా కన్ఫర్మ్, ఫ్లోరోసెంట్ యాంటీబయోటెస్ యూస్ చేసి, ఎంజైమ్ లింక్డ్ ఇమ్యూనోసార్బెంట్ ఎస్ఐ యూస్ చేసి, పాలిమరస్ చైన్ రియాక్షన్ యూస్ చేసి మనం డయాగ్నోసిస్ చేస్తామన్నమాట. నెక్స్ట్ ట్రీట్మెంట్ అండ్ కంట్రోల్. డిస్పైట్ రీసెర్చ్ దెర్ ఈజ్ నో ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ ఫర్ బీకేడీ. ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ అంటూ ఏమీ లేదు బీకేడీకి. గుడ్ బయోసెక్యూరిటీ అండ్ అవాయిడెన్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఆర్ ద ఎఫెక్టివ్ మీన్స్ ఆఫ్ కంట్రోలింగ్ ద డిసీజ్. బయోసెక్యూరిటీని, గుడ్ బయోసెక్యూరిటీ అండ్ ఇన్ఫెక్షన్ అనేవి ఏమీ రాకుండా చూసుకోవడమే ఈ డిసీజ్ యొక్క కంట్రోలింగ్ మెజర్స్ అన్నమాట. ద క్రోనిక్ నేచర్ ఆఫ్ బీకేడీ అండ్ ద ప్రెజెన్స్ ఆఫ్ అసిమ్టమాటిక్ ఫిష్ ఇన్ ద ఎర్లీ స్టేజ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ కెన్ బి ప్రాబ్లమేటిక్ వెన్ అడాప్టింగ్ కంట్రోలింగ్ మెజర్స్. ఈ బీకేడీ యొక్క క్రోనిక్ నేచరు అండ్ ఎర్లీ ఫిష్ యొక్క ఎర్లీ స్టేజెస్లో ఎటువంటి సిమ్టమ్స్ అనేవి చూపించమాట, అసిమ్టమాటిక్గా ఉంటాయి. ఈ టూ మేజర్ డ్రాబ్యాక్స్ అన్నమాట మనం ఈ డిసీజ్ని కంట్రోల్ చేయడానికి మనం మేజర్గా టూ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తామన్నమాట. ఏంటవి? మనం జనరల్గా ఈ డిసీజ్ని, ఈ బీకేడీ డిసీజ్ని కంట్రోల్ చేస్తున్నప్పుడు మనం మేజర్గా టూ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తాం. ఏంటంటే ఈ బీకేడీ అనేది క్రోనిక్ నేచర్లో ఉంటుంది, అదొకటి. నెక్స్ట్ ఎర్లీ స్టేజెస్లో మనం ఇన్ఫెక్షన్ని ఐడెంటిఫై చేయలేము, ఎందుకంటే ఫిష్ ఎర్లీ స్టేజెస్లో ఎటువంటి సిమ్టమ్స్ చూపించదు. సో ఈ టూ మేజర్ ప్రాబ్లమ్స్ మనం బాగా ఫేస్ చేస్తామన్నమాట ఈ డిసీజ్ కంట్రోల్ చేసేటప్పుడు. నెక్స్ట్ ఎఫెక్టివ్ హెల్త్ మానిటరింగ్ ఆఫ్ ఫార్మ్ స్టాక్స్ అండ్ అటెన్షన్ టు బయోసెక్యూరిటీ సిస్టమ్స్ మే హెల్ప్ అవాయిడ్ బీకేడీ. మనం ఎప్పటికప్పుడు ఈ స్టాక్స్కి, ఫార్మ్ స్టాక్స్కి హెల్త్ని మానిటర్ చెకప్ చేసుకుంటూ ఉండాలన్నమాట. హెల్త్ కండిషన్స్ ఎలా ఉన్నాయి ఎప్పటికప్పుడు హెల్త్ కండిషన్స్ చెకప్ చేయడం వల్ల అండ్ బయోసెక్యూరిటీ సిస్టమ్స్ని మనం బయోసెక్యూరిటీ సిస్టమ్స్ని ఫాలో అవడం వల్ల మనం ఈ బీకేడీని అవాయిడ్ చేయొచ్చు అని చెప్తున్నారు.
Next, enteric red mouth disease. Enteric red mouth disease or simply red mouth disease is a bacterial infection of freshwater and marine fish caused by the pathogen Yersinia rukri. ఈ ఎంట్రిక్ రెడ్ మౌత్ డిసీజ్ అన్న సింప్లీ రెడ్ మౌత్ డిసీజ్ అన్న ఒకటే అన్నమాట. ఇది దేని వల్ల కాజ్ అవుతుంది? బ్యాక్టీరియా వల్ల కాజ్ అవుతుంది. అది ఏ పాథోజన్ వల్ల కాజ్ అవుతుంది? ఎర్సీనియా రుకిరీ వల్ల కాజ్ అవుతుంది అన్నమాట. ఎంట్రిక్ రెడ్ మౌత్ డిసీజ్ ఆర్ సింప్లీ రెడ్ మౌత్ డిసీజ్ అనేది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. వేటి వల్ల కాజ్ అవుతుంది అంటే ఎర్సీనియా రుకిరీ వల్ల కాజ్ అవుతుంది. ఇట్ ఈస్ ప్రైమర్లీ ఫౌండ్ ఇన్ రైన్బర్డ్ ట్రాట్ అండ్ అదర్ కల్చర్ సాల్మన్స్. ఇది జనరల్గా రైన్బర్డ్ ట్రాట్లోను అదర్ కల్చర్ సాల్మన్స్లోనే కనిపిస్తుంది. ద disease is characterized by subcutaneous hemorrhaging of the mouth, fins and the eyes. ఈ డిసీజ్ యొక్క సిమ్టమ్స్ ఏంటి అంటే మౌత్ ఫిన్స్ అండ్ ఐస్ దగ్గర మనం హిమరైజింగ్ చూస్తాము. ఇట్ ఈస్ మోస్ట్లీ కామన్ సీన్ ఇన్ ఫిష్ ఫార్మ్స్ విత్ పూర్ వాటర్ క్వాలిటీ. ఏ ఫిష్ ఫార్మ్స్లో అయితే వాటర్ క్వాలిటీ అనేది పూర్గా ఉంటుందో అక్కడ ఈ డిసీజ్ అనేది కామన్గా చూస్తాము. రెడ్ మౌత్ డిసీజ్ వాజ్ ఫస్ట్ డిస్కవర్డ్ ఇన్ ఇడాహో రైన్బో ట్రౌట్ ఇన్ ద ఇయర్ 1950. ద డిసీజ్ డస్ నాట్ ఇన్ఫెక్ట్ హ్యూమన్స్. ఈ రెడ్ మౌత్ డిసీజ్ని ఫస్ట్ ఎక్కడ డిస్కవర్ చేశారు అంటే ఇడాహో రైన్బో ట్రౌట్లో ఇన్ ద ఇయర్ 1950. ఈ డిసీజ్ అనేది హ్యూమన్స్ని ఇన్ఫెక్ట్ అవ్వదు. Next, distribution of the disease. Some fish species serves as vectors for the disease and have subsequently spread the pathogen to other parts of the world. ఈ ఫిష్ కొన్ని ఫిష్ స్పీసీస్ అనేవి ఈ డిసీజ్కి వెక్టర్ కింద యాక్ట్ చేస్తాయన్నమాట. ఆ వెక్టర్స్ అనేవి ఈ డిసీజ్ని స్ప్రెడ్ చేస్తాయన్నమాట. అన్ ఎగ్జాంపుల్ ఈస్ ద ఫ్యాట్ హెడ్ మినో విచ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద స్ప్రెడ్ ఆఫ్ రెడ్ మౌత్ డిసీజ్ టు ట్రౌట్ ఇన్ యూరోప్. యూరోప్లో ట్రౌట్కి రెడ్ మౌత్ డిసీజ్ అనేది ఎలా వచ్చింది అంటే ఫెత్ హెడ్ మినో అనేది యూరోప్లో ఉన్న ట్రౌట్కి రెడ్ మౌత్ డిసీజ్ని కాజ్ చేసిందన్నమాట. Next, other vectors include goldfish, Atlantic and Pacific salmon, the emerald shiner and farmed whitefish. Inka vectors entante goldfish, Atlantic and Pacific salmon, emerald shiner, farmed whitefish anevi vectors kinda act chestamata. Infection have also occurred in farmed turbot, sea bass and sea bream. ఫార్మన్ టార్బోట్లో సీబాస్లో సిరిబీమ్లో కూడా ఇన్ఫెక్షన్స్ అనేవి అక్కడ అవుతున్నాయి. ఇట్ కెన్ నౌ బి ఫౌండ్ ఇన్ నార్త్ అండ్ సౌత్ అమెరికా, ఆఫ్రికా, ఏషియా అండ్ ఆస్ట్రేలియా అండ్ యాజ్ వెల్ అస్ యూరోప్. ఈ డిసీజ్ అనేది నార్త్ అండ్ సౌత్ అమెరికాలోను, ఆఫ్రికా, ఏషియా అండ్ ఆస్ట్రేలియా అండ్ యాజ్ వెల్ అస్ యూరోప్లో కూడా అక్కడ అవుతుంది. ఈ డిసీజ్కి కొన్ని ఫిష్ స్పీసీస్ అనేవి ఈ డిసీజ్కి వెక్టర్స్ కింద యాక్ట్ చేస్తాయి. ఆ వెక్టర్స్ అనేవి ఈ డిసీజ్ని స్ప్రెడ్ చేస్తాయన్నమాట. ఇక్కడ ఫ్యాథోడ్ మినో అనేది రెడ్ మౌత్ డిసీజ్ని కాజ్ చేస్తుందన్నమాట ట్రౌట్, యూరోప్లో ఉన్న ట్రౌట్కి. ఇంకా వెక్టర్స్ చాలా ఉన్నాయి. ఏంటి, గోల్డ్ ఫిష్, అట్లాంటిక్ అండ్ స్పెసిఫిక్ సాల్మన్, ఎమెరాల్డ్ షైనర్, ఫార్మర్ వైట్ ఫిష్ కూడా వెక్టర్స్ అన్నమాట ఈ డిసీజ్కి. ఇన్ఫెక్షన్స్ అనేవి జనరల్గా మనకి ఫార్మర్ టర్బోట్లో, సీబ్రీమ్లోగా చూస్తామన్నమాట. జనరల్గా ఈ డిసీజ్ అనేది నార్త్ అండ్ సౌత్ అమెరికా, ఆఫ్రికా, ఏషియా అండ్ ఆస్ట్రేలియా యాజ్ వెల్ అస్ యూరోప్లో కూడా ఈ డిసీజ్ అనేది ఉంది. Next, clinical signs and diagnosis. Infection can cause subcutaneous hemorrhages that present as reddening of the throat, mouth, gill tips and fins and eventual erosion of the jaw and palate. ఇక్కడ ఏమవుతుంది అంటే మనకి throat, mouth, gill tips and fins దగ్గర మనకి రెడ్నింగ్ అనేది కాజ్ అవుతుంది. ఆ రెడ్నింగ్ దేనివల్ల కాజ్ అవుతుందంట, రెడ్నింగ్ ఈజ్ నథింగ్ బట్ ఏంటది, హీమరేజెస్ అన్నమాట. అండ్ ఈవెన్చువల్లీ ఎరోషన్ ఆఫ్ ద జాన్ పలైట్, అండ్ జాన్ పలైట్ కూడా ఎరోషన్ అవుతుంది. ఇక్కడ ఇన్ఫెక్షన్ యొక్క సిమ్టమ్స్ ఏంటి అంటే థ్రౌట్, మౌత్, గిల్ టిప్స్, ఫిన్స్ అనేవి రెడ్నింగ్ అవుతున్నాయి. ఆ రెడ్నింగ్ అనేది దేనివల్ల వస్తుంది, నథింగ్ బట్ హీమరేజెస్ వల్లే రెడ్నింగ్ అనేది కాజ్ అవుతుందన్నమాట. ఇక్కడ జాన్ పలైట్ అనేవి ఎరోషన్ అవుతున్నాయి అన్నమాట. హీమరేజింగ్ ఆల్సో అకర్స్ ఆన్ ద ఇంటర్నల్ ఆర్గన్స్ అండ్ ఇన్ లేటర్ స్టేజెస్ ఆఫ్ ద డిసీజ్. ఈ హీమరేజెస్ అనేవి ఇంటర్నల్ ఆర్గన్స్ మీద అండ్ యాజ్ వెల్ అస్ డిసీజ్ యొక్క లేటెస్ట్ స్టేజెస్లో కూడా హీమరేజెస్ అనేవి ఫామ్ అవుతున్నాయి అన్నమాట. ద అబ్డమన్ బికమ్స్ ఫిల్డ్ విత్ ఎల్లో ఫ్లూయిడ్, గివింగ్ ద ఫిష్ ఎ పాట్ బెల్లీడ్ అపీరియన్స్. ఈ అబ్డమన్ అనేది జనరల్గా ఎల్లో ఫ్లూయిడ్తో ఫిల్ అయ్యి ఉంటుందన్నమాట. ఎప్పుడైతే అబ్డమన్ అనేది ఎల్లో ఫ్లూయిడ్తో ఫిల్ అయిందో ఫిష్ అనేది పాట్ బెల్లీడ్ అపీరియన్స్తో కనిపిస్తుంది అన్నమాట. ద ఫిష్ ఆఫ్టెన్ డెమోన్స్ట్రేట్ అబ్నార్మల్ బిహేవియర్ అండ్ ఎనరోక్సియా. ఈ ఫిష్ అనేది జనరల్గా అబ్నార్మల్ బిహేవియర్ని ఎగ్జిబిట్ చేస్తుంది. ఎనరోక్సియా అంటే ల్యాక్ ఆఫ్ ఎప్టైట్, ఆకలి అంటూ వేయదు అన్నమాట వాటికి. మార్టాలిటీ రేట్స్ కెన్ బి హై, మార్టాలిటీ రేట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఏ ప్రిజెంటివ్ డయాగ్నోసిస్ కెన్ బి మేడ్ బేస్డ్ ఇన్ ద హిస్టరీ అండ్ క్లినికల్ సైన్స్. మనం ప్రిజెంటివ్ డయాగ్నోసిస్ని ఎలా మేడ్ చేస్తాము
అంటే హిస్టరీని బేస్ చేసుకొని అండ్ క్లినికల్ సైన్స్ని బేస్ చేసుకొని రిప్రజెంటివ్ డయాగ్నోసిస్ మేడ్ చేస్తాం. బట్ డెఫినేటివ్ డయాగ్నోసిస్ రిక్వైర్స్ బ్యాక్టీరియల్ కల్చర్ అండ్ సిరలాజికల్ టెస్టింగ్. కానీ డెఫినేటివ్ డయాగ్నోసిస్కి ఏం కావాలి, బ్యాక్టీరియల్ కల్చర్ అండ్ సిరలాజికల్ టెస్టింగ్ అనేది అవసరం అన్న డెఫినేటివ్ డయాగ్నోసిస్కి. ఈ సిరలాజికల్ టెస్టింగ్లో మనం ఏం చేస్తాము, ఎలిసా అండ్ లాటెక్స్ ఎగ్లిటేషన్ అనేది సిరలాజికల్ టెస్టింగ్లో చేస్తామన్నమాట. నెక్స్ట్ ట్రీట్మెంట్ అండ్ కంట్రోల్. సెవరల్ యాంటీబయాటిక్స్ ఆర్ అవైలబుల్ ఫర్ ద ట్రీట్మెంట్ ఆఫ్ రెడ్ మౌత్ డిసీజ్ ఇన్ ఫిష్. సెవరల్ యాంటీబయాటిక్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయన్నమాట రెడ్ మౌత్ డిసీజ్ని ట్రీట్ చేయడానికి. వ్యాక్సిన్స్ కెన్ ఆల్సో బి యూజ్ ఇన్ ట్రీట్మెంట్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ డిసీజ్. వ్యాక్సిన్స్ కూడా ఈ డిసీజ్ యొక్క డిసీజ్కి యూజ్ చేస్తారు డిసీజెస్ని ప్రివెంట్ చేయడానికి. మేనేజ్మెంట్ ఫ్యాక్టర్స్ సచ్ యాజ్ మెయింటైనింగ్ వాటర్ క్వాలిటీ అండ్ లో స్టాకింగ్ డెన్సిటీ ఆర్ ఎసెన్షియల్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్. ఈ డిసీజ్ మనం ఎలా ప్రివెంట్ చేయొచ్చు అంటే వాటర్ క్వాలిటీని మెయింటైన్ చేయడం ద్వారా అండ్ లో స్టాకింగ్ డెన్సిటీ ద్వారా ఈ డిసీజ్ మనం ప్రివెంట్ చేయొచ్చు. నెక్స్ట్ ఎపిజూటిక్ అల్సరేటివ్ సిండ్రోమ్. ఎపిజూటిక్ అల్సరేటివ్ సిండ్రోమ్ ఆల్సో నోన్ యాజ్ మైకోటిక్ గ్రానులోమోటాస్ ఆర్ రెడ్ స్పాట్ డిసీజ్ ఈజ్ ఎ డిసీజ్ కాజ్ బై ద వాటర్ మౌల్డ్ ఎఫానోమైసిస్ ఇన్వేడెన్స్. ఈ ఎపిజూటిక్ అల్సరేటివ్ సిండ్రోమ్ని మనం ఏమంటాము, మైకోటిక్ గ్రానులోమోటాస్ అంటాం, ఎంజీ అంటాం, లేకపోతే రెడ్ స్పాట్ డిసీజ్ ఆర్ఎస్డి అంటాం అన్నమాట. ఇది దేని వల్ల కాజ్ అవుతుంది అంట, ఎఫానోమైసిస్ ఇన్వేడెన్స్ వల్ల కాజ్ అవుతుంది అంటారు. ఇట్ ఇన్ఫెక్ట్స్ మెనీ ఫ్రెష్ వాటర్ అండ్ బ్రాకిష్ ఫిష్ స్పీసీస్ ఇన్ ద ఏషియా స్పెసిఫిక్ రీజియన్ అండ్ ఆస్ట్రేలియా. ఇది ఈ డిసీజ్ అనేది ఏషియా స్పెసిఫిక్ రీజియన్ అండ్ ఆస్ట్రేలియా యొక్క ఫ్రెష్ వాటర్ అండ్ బ్రాకిష్ వాటర్ ఫిష్ స్పీసీస్ని కూడా ఇన్ఫెక్ట్ చేస్తుంది. ద డిసీజ్ ఈజ్ మోస్ట్ కామన్లీ సీన్ వెన్ దెర్ ఆర్ లో టెంపరేచర్ అండ్ హెవీ రైన్ఫాల్ ఇన్ ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ వాటర్స్. ఈ డిసీజ్ మోస్ట్ కామన్ ఎక్కడ చూస్తామంటే ఎక్కడ టెంపరేచర్ బాగా తక్కువగా ఉందో హెవీ రైన్ఫాల్స్ ఉన్నాయో అక్కడ ఈ డిసీజ్ని మనం కామన్గా చూస్తాము. క్లినికల్ సైన్స్ అండ్ డయాగ్నోసిస్. ఎట్ ఫస్ట్ ఫిష్ డెవలప్ రెడ్ స్పాట్ ఆన్ ద స్కిన్. ఫస్ట్ ఇక ఎపిఆర్ అయ్యే సిమ్టమ్ ఏంటంటే ఫిష్ ఫిష్ యొక్క స్కిన్ మీద రెడ్ స్పాట్స్ అనేవి డెవలప్ అవుతాయి. These lesions expand to form ulcers and extends to erosions filled with necrotic tissue and mycelium. First skin meda red spots anevi form avuthay, later on lesions anevi expand ay ulcers form avuthay, next ఈ ఎక్స్టెన్సివ్ ఎరోషన్స్ లో నెక్రోటిక్ టిష్యూ అండ్ మైసీలియంతో ఫిల్ అవుతుందన్నమాట. నెక్స్ట్ దిస్ ఈజ్ ఫాలోడ్ బై ద డెవలప్మెంట్ ఆఫ్ గ్రానులోమోనాస్ ఆన్ ద ఇంటర్నల్ ఆర్గన్స్ అండ్ డెత్. నెక్స్ట్ లేటర్ ఏమవుతుందంటే ఇంటర్నల్ ఆర్గన్స్ మీద గ్రానులోమాస్ ఫామ్ అయ్యి ఫైనల్గా డెత్ అనేది అక్కడ అవుతుంది. ఫస్ట్ స్కిన్ మీద స్పాట్స్ అనేవి రెడ్ స్పాట్స్ అనేవి ఫామ్ అవుతాయి, లేటర్ ఆన్ లెషన్స్ అనేవి ఎక్స్పాండ్ అయ్యి అల్సర్స్ కానీ ఫామ్ అవుతాయి. ఎక్స్టెన్సివ్ ఎరోషన్స్ అనేది మైసీలియం అండ్ నెక్రోటిక్ టిష్యూతో ఫిల్ అయి ఉంటుంది, లేటర్ ఆన్ ఇంటర్నల్ ఆర్గన్స్ మీద గ్రానులోమాస్ అనేది డెవలప్ అవుతుంది, ఫైనల్గా డెడ్ అయిపోతుంది అన్నమాట. ఏ ప్రొవిజనల్ డయాగ్నోసిస్ కెన్ బి మేడ్ బై యూజింగ్ స్క్వాష్ ప్రిపరేషన్స్ ఆఫ్ ద స్కెలిటల్ మజిల్ ఫ్రమ్ బినీత్ అన్ అల్సర్ టు ఐడెంటిఫై ద సెప్టెడ్ హైఫీ ఆఫ్ ద వాటర్ మోల్. మనం ప్రొవిజనల్ డయాగ్నోసిస్ని ఎలా మేడ్ చేయొచ్చు అంటే అల్సర్ కింద ఉన్న స్కెల్టల్ మజిల్స్ యొక్క స్క్వాష్ ప్రిపరేషన్స్తో ఈ ప్రొవిజనల్ డయాగ్నోసిస్ మనం మేడ్ చేయొచ్చు అన్నమాట. ఇది ఎందుకు ఉపయోగపడుద్ది, సెప్టేట్ హైఫీని ఐడెంటిఫై చేయడానికి ఉపయోగపడుద్ది. మనం జనరల్గా అల్సర్ కింద ఉన్న స్కెల్టల్ మజిల్ని ఉపయోగించి స్క్వాష్ ప్రిపరేషన్ చేస్తామన్నమాట. ఆ స్క్వాష్ ప్రిపరేషన్తో మనం ప్రొవిజనల్ డయాగ్నోసిస్ని మేడ్ చేస్తాము. ఇది ఎందుకు, ఈ ప్రొవిజనల్ డయాగ్నోసిస్ అనేది ఎందుకు ఉపయోగపడుద్ది, సెప్టెడ్ హైఫీని ఐడెంటిఫై చేయడానికి ఉపయోగపడుద్ది అన్నమాట. నెక్స్ట్ డెఫినేటివ్ డయాగ్నోసిస్ కెన్ మేడ్ బేస్డ్ ఆన్ హిస్టోపాథలాజికల్ ఫైండింగ్స్ అండ్ ఐసోలేషన్ ఆఫ్ ద పాథోజన్. డెఫినెట్ డయాగ్నోసిస్ అనేది దేని మీద బేస్ చేసుకొని ప్రిపేర్ చేస్తారు, హిస్టోపాథలాజికల్ ఫైండింగ్స్ని బట్టి అండ్ ఐసోలేషన్ ఆఫ్ పాథోజన్ బట్టి డెఫినేటివ్ డయాగ్నోసిస్ మేడ్ చేస్తారు. అదే ప్రొవిజనల్ డయాగ్నోసిస్ అయితే ఎలాగా, ఈ అల్సర్ కింద ఉన్న స్కెల్టల్ మజిల్ ఒక స్క్వాష్ ప్రిపరేషన్తో ప్రిపేర్ చేస్తారు అన్నమాట ఈ ప్రొవిజనల్ డయాగ్నోసిస్ అనేది. ఇవి ఎందుకు ఉపయోగపడతాయంటే సెప్టెడ్ హైఫీని ఐడెంటిఫై చేయడానికి ఈ ప్రొవిజనల్ డయాగ్నోసిస్ ఉపయోగపడతాయి. అదే డెఫినెటివ్ డయాగ్నోసిస్ అయితే హిస్టోపాథలాజికల్ ఫైండింగ్స్ని బేస్ చేసుకొని అండ్ ఐసోలేషన్ ఆఫ్ పాథోజన్ బేస్ చేసుకొని డెఫినెటివ్ డయాగ్నోసిస్ అనేది మేడ్ చేస్తారు. నెక్స్ట్ ట్రీట్మెంట్ అండ్ కంట్రోల్. ఇన్ఫెక్టెడ్ ఫిష్ షుడ్ బి మూవ్డ్ ఇన్ టు హై క్వాలిటీ వాటర్ వేర్ దే మే రికవర్ ఇఫ్ ద క్లినికల్ సైన్స్ ఆర్ మైల్డ్. మన ఇన్ఫెక్టెడ్ ఫిష్ని ఏం చేయాలంటే వేరే ట్యాంక్లోకి ట్రాన్స్ఫర్ చేయాలన్నమాట. అక్కడ వాటర్ క్వాలిటీ అనేది మంచిగా ఉండాలన్నమాట, హై వాటర్ క్వాలిటీ ఉండాలి. అలా చేస్తే ఏమవుతుంది అంటే ఒకవేళ ఆ ఫిష్కి సిమ్టమ్స్ అనేవి మైల్డ్గా ఉన్నాయి అనుకో, తక్కువగా ఉన్నాయి అనుకో, ఆటోమేటిక్గా ఫిష్ అనేది రికవర్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ఇఫ్ డిసీజ్ అక్కర్స్ అరడికి ఈజ్ రిక్వైర్డ్. ఒకవేళ డిసీజ్ కనుక అక్కడ అయితే మనం ఇన్ఫెక్టెడ్ అయిన ఫిషెస్ని నార్మల్ ఫిషెస్ని ఒక షాట్ ఉంచకూడదు, ఇన్ఫెక్టెడ్ అయిన ఫిషెస్ని మనం రిమూవ్ చేసేయాలన్నమాట. వన్స్ ద డిసీజ్ ఈజ్ ఎరాడికేటెడ్ గుడ్ హస్బెండరీ సర్వైలెన్స్ అండ్ బయోసెక్యూరిటీ మెజర్స్ ఆర్ నెసెసరీ టు ప్రివెంట్ రికరెన్స్. డిసీజ్
ఎరాడికేట్ అయిపోయినప్పటికీ అక్కడ మనం ఆ కల్చర్లో గుడ్ హస్బెండ్ ఫాలో అవ్వాలి, అంటే ప్రికాషన్స్ అనేవి మంచిగా తీసుకోవాలి, వాటర్ క్వాలిటీ మంచిగా ఉండాలి, బయోసెక్యూరిటీ మెజర్స్ని ఫాలో అవ్వాలి. ఎందుకు అంటే ఆ డిసీజ్ మళ్ళీ రీఅక్కర్ అవ్వకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. అలా మనం కంట్రోల్ చేయొచ్చు ఈ డిసీజ్ని. థ్యాంక్ యూ.